absolutely you. भारत माता की जय जय माता जोहार अमर वीर लकु భారత దేశ ప్రజలకు 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగ ఫలితము ఈ స్వాతంత్రము ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రానికి మనకంటే పూర్వీకులైనటువంటి సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాణా ప్రతాప్ ఆజాద్ చంద్రశేఖర్ వీర సావర్కర్ లాంటి మహానుభావులు ఆత్మ తర్పణం చేసినటువంటి సందర్భంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి వందలాది సంవత్సరాలు వాళ్ళను తరిమి కొట్టి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం ఇప్పటి వరకు 74 సంవత్సరాలు అవుతుంది దేశం లోపల ఎన్ని మార్పులు జరుగుతున్నాయి అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ శ్రీలంక వివిధ దేశాలు మన మీదకి కాలు దూవుతున్నాయి అయినా కానీ మన భారత సైన్యం కానీ భారత ప్రభుత్వం కానీ భారత ప్రజల యొక్క అండ దండలతో నిరంతరం వారి పైన పోరాటం చేస్తూ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళను దెబ్బతీస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది రోగాలను రుగ్మతలను కరోనా లాంటి రుగ్మతలను జయించి మనం నిండా భగవంతుని యొక్క ఆ భారతమాత యొక్క సేవ లోపల నిరంతరం సుఖ ఆరోగ్యాలతో ఉండాలని మరొకసారి జగిత్యాల ప్రజలకు భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్దవాళ్ళందరూ ఎందుకంటే గణతంత్ర దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే మరి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని మరి ఈ గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరి కరోనా ద్వారా మనం అందరం ఎంతో సంతోషంగా జరుపుకున్న ఉత్సవాన్ని ఈరోజు కొంచెం మందితోనే జరుపుకుంటున్నాం కాబట్టి మరి అందరికి జగిత్యాల పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు భారతదేశం ఇంత కరోనా టైంలో కూడా ఇంత దృఢంగా ఉందంటే ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఈ దేశ ప్రజలకు ప్రతి ఒక్క పిలుపు ఏదైతే ఇస్తుందో ఈరోజు దేశ ప్రజలు కూడా అది పాటిస్తూ దేశాన్ని కాపాడడంతో పాటు దేశ ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి ఇంత పెద్ద భారతదేశంలో ఈ కరోనా సమయంలో మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశ ప్రజలు మరి దేశ పండుగను జరుపుకోవడం శుభదాయకం ఎందుకంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన దేశాన్ని ముందుకు తీసుకుపోతూ మరి దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక గొప్ప దేశంగా ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఈరోజు చైనా వంటి పెద్ద దేశాలు కూడా మన మీద అటాక్ చేయడానికి వస్తే ఈ పాకిస్తాన్ కానీ ఈ చైనా కానీ ఈ ఏదైతే దేశాలు మన మీద అటాక్ చేయడానికి వస్తే దాన్ని తిప్పికొట్టే భాగంలో ఈరోజు వీరులు ఎందరో అరే మరణాలు పొందినా కూడా ఈ దేశం కూడా సుభిక్షంగా ఉంటుందంటే ఇది ఒక వీరులదే త్యాగ పురుషం కనుక భారత్ మాతాకి దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నా
मन की स्वातंत्र डेबई नाग संवस मैं स्वातंत्र पद्धति याबी पंद नाबू वर को अनेक मंदिर होराटा चशार लक्षला मंदिर मन भारत देश स्वातंत्र भारत देश भविष्य तरह मन मन कोसम वो अनेक त्यागा अनेक उद्यम प्राण त्यागा चरत्र मन मरी स्वातंत्र मुझे मन विदेशी चत मु मन चरत्र घनम चरत्र प्रपंच देश मन ज्ञाना संपादे चरत्र मन आर्थिक बलम चरत्र संस्कृति परंग मन अनेक देश संस्कृति चरत्र मन मरी वाल दिन मूला मैं मरचिपोता अनेक संवस वंदवस बानिस मध्य मन इंका बानिसला मन मन चरत्र मरचिपो प्रवर्तन निजा मन को बाधाक विषय एंक गत अनेक समस्या मन को मन तैयार समस्या कश्मीर 370 आर्टिकल मैं मन स्वातंत्र तरह मन प्रवेश आर्टिकल दाने मूल में कश्मीर कहीं भारत देश भागमन चुस्त पैस्थिंदी वरुक उ मैं अट्ठे समस्या कश्मीर उ 370 आर्टिकल रद्द द्वारा अदे विधा कश्मीर भारत देश अंतर्भागन द्वारा यह मन केंद्र प्रभुत्म नरेंद्र मोदी गार कठिन निर्णय मैं अदे विधा सिटिजन अमेंडमेंट ऐक्ट मुस्लिम इस्लामिक देश प्रकट देश बांग्लादेश अफगानिस्तान पाकिस्तान देश मरी मूड देश इस्लामिक अटे इस्ला मुस्लिम काने वालू अभी मैनारटी वर्ग हिंदू कावचु जैन सिखल कावचु मरी पारसी क्रिस्टन इतर मतलू अच्छे बाधपड़ मन भारत देश शरण कोसम अनेक मंदिर लक्षल मंदिर मैं अट्ठे वाली मरी शरणार्थुजुका वे 74 मन स्वातंत्र इप्डवर को वस्तूर मरी वीर वीर विषय में खचिता निर्णय कठिन निर्णय देश आलोचे निर्णय दूसरे सत्ता लेने प्रभुत्में परपाल मरी मन केन्द्र में उठी भारतीय जनता पार्टी प्रभुत्म खचिमेंट कठिन निर्णय दूसम द्वारा वाली भारत देश पौरसत्व हक कल मरी इकड़े राजकीय नायक केवल देशभक्ति अंट पक्क देश भविष्य देश भविष्य पौर आलोचने केवल राजकीय कोसम मुस्लिम ओट कोसम मुस्लिम रेचोटी धर्ना इवीडे मरी इट धर्ना र्यील नायक इकड़ स्थाक मन चूसा इतना मंदिर मुस्लिम रेचोटी रोड तस्कोचारो मन अंदर आलोचन चेयर मैं अदे विधा मन 500 संवसाल मन अंदर कलर कमालय इध मन राे मन मत देशा की धर्मा की प्रतीक रात जन्मस्था में गूड़ कटलेन पैस्थिंजु केन्द्र नरेंद्र मोदी गारुकारी निर्णय वारे सहकार वाल अंदर कला निजमी कल नेरवे अमाय निर्माण से अदे विधा गतम टेर्रिस्टने देश मत व्यापी इतने सऊत् वरक वी अनेक विद्वास सृष्टे मैं हईदराबाद कावचु बांबे अनेक मंदिर चंपन जरिए काश्मीर दाटी टेर्रिस्ट एवर भारत देश लूपल की वे पथि लेकिन कटदिटन एर्पट्ठे कठिन निर्णया देश निर्णय दूसरे प्रभुत्म मन को केन्द्र उबी प्रभु मन अंदर सहकारी अवसर उ मरी कोविड टाइम कोविड 19 टाइम करोना टाइम देशमंत अल्लाह टाइम 20 लक्षल रूपये आर्थिक पैकेज आत्मनिर्भर भारत प्रकट जी मैं जगह अनेक मंद इंत बेनिफिट पड़ा जी प्रति बीद वाली 10,000
ఇంట్రెస్ట్ లేకున్నటువంటి ఉచితంగా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అనేక మంది బీదవాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. జగిత్యాల ప్రజల్లో కూడా 3000 పైన మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కేంద్రం నుండి వస్తున్నటువంటి నిధులు అనే విషయం ప్రజలు గమనించాలి. మరి అందరూ కూడా ఇటువంటి వాటికి సహకారం అందించి వారందరికీ కూడా ఈ యొక్క కరోనా టైంలో అందరికీ కూడా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి మన దేశభక్తిని చాటుకోవాల్సిన అవకాశం ఉంది. ఈరోజు స్వాతంత్రం కోసం పోరాట చేయాల్సిన అవసరం లేదు. కానీ మరి కరోనా సమయంలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మరి ఇతరులకు కూడా కరోనా సోకకుండా ఉండే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం కూడా మనం దేశభక్తి దేశం కోసం ఇచ్చేటువంటి నిర్ణయంగా మన అందరం భావించి అందరం కూడా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ భారతదేశం యొక్క 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక్కసారి ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.